हेलो फ्रेंड्स, वेलकम टू मई चैनल। वे मन पातकाल पद्धत वाट चुपता। सो इकड़े मन को तुनकी चलो अंत मनमे रेडीमेड अलवाट पड़पये कदा। सो विस्तार पेपर विस्तार दुकान लेदा आकल मन को आकल कुटना डैरक्ट उठाई कदा। सो अभी दुकान अलाका మా ఇంట్లో ఎలా ఉంటదన్నది చూపిస్తాను। ఇప్పటికి కూడా అదే ఫాలో అవుతుంటారు మా అమ్మ వాళ్ళు మేము। సో ఇక్కడ మీకు చూపిస్తుంది తునికి చెట్టు। యాక్చువల్లీ ఇవి పెద్దగా ఉంటాయి బట్ ఇంట్లో చిన్న చెట్టు ఉంటే దాన్ని మీకు చూపిస్తున్నాను। సో వీట్ తోట వచ్చేసి మనం మిస్తార్లు కుట్టుకుంటాం, నిల్వ కూడా పెట్టుకుంటాం ఆకులు। సో అవేలా అన్నది ముందు ముందు క్లిప్పింగ్ లో చూసేసేయండి। సో మరుగున పడిపోతున్న మన పాతకాలం పద్ధతులు। సో దీని వచ్చేసి దోరణం అంటారు, తోరణం వేరు దోరణం వేరు। తోరణాలు అంటేనేమో మన దర్వాజా మనకు దోస్కి మామిడాకుల తోటి కట్టేదాన్ని తోరణం అంటారు। ఇలా ఆకుల్ని కట్టి ఒక పక్కన పెడతారు, సో మూల సిల్క్ యాడ్లా అంటారు, సో దాన్ని దోరణం అంటారు। ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ డాడీ ఆకులు తెచ్చారు। సో వాటిని వచ్చేసి ఒక తాడుకి కుచ్చి వాటిని ఆరబెట్టారు। సో మనకు అవసరం ఉన్నప్పుడు వాటితో వాటిపైన వాటర్ జల్లి మనం ఇస్తారు కుట్టుకోవచ్చు। సో ఇప్పుడైతే మీకు ఇస్తారు ఎలా కుడతారన్నది చూపిస్తాను, చూసేసేయండి। సో నాకు కుట్టొచ్చు, మమ్మీకి వచ్చు, డాడీకి వచ్చు, ఇంట్లో అందరికి వచ్చు, ఒక ఎవరికో ఒక్కరికి ఇద్దరికి తప్ప ఇంట్లో ఆల్మోస్ట్ అందరికీ ఇస్తారు కుట్టడం అయితే వచ్చు। నేను సిక్స్త్లో సెవెంత్లో ఉండగా మా అమ్మమ్మ నేర్పింది। సో అదే చూపిస్తాను ఎలా అన్నది। ఇక్కడ చూసారు కదా ఇది దబ్బునం, సో పెద్ద నెడిల్ లాంటిది కానీ పెద్ద సైజ్ ఇది, సో బస్తాలు కుట్టడానికి యూజ్ చేసేది। సో ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ కొన్ని కుచ్చి దోరణాలు అయితే రెడీ చేశారు, మిగిలినవి మళ్ళీ తెచ్చాడని మళ్ళీ ఫ్రెష్ ఆకులు ఇవి। సో వీటిని కూడా వాటికి కుచ్చి దోరణాలు అనేవి రెడీ చేసుకుంటాము। సో మనకు అవసరం ఉన్నప్పుడు ఒక ఐదారు లేదా ఒక పది పదిహేను ఇస్తారులు కుట్టి పక్కన పెట్టుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు। సో మా వాళ్ళకి ఫాస్టింగ్ లెక్క కాబట్టి కంపల్సరీ వీక్లీ ఒక ఫోర్ ఇస్తారులు కంపల్సరీ, ఫోర్ ఆర్ ఫైవ్ ఇస్తారులు కంపల్సరీ యూజ్ అయితే మళ్ళీ ఆఫ్ ఉండగ ఈ పండగ ఇంటికి పోషమ్మలు ఎల్లమ్మలు అంటే వాటికి కూడా యూజ్ అవుతాయిగా। సో ఇలా ఆకుల్లో బెటర్ పేపర్ ప్లేట్లు వెయిట్ చేసేసి ఆకుల్ని యూజ్ చేసుకుందాం। ఇక్కడ చూసారు కదా ఇస్తారు కుడుతున్నాం। సో ఇవి వచ్చేసి పుల్లలు, కంక బాంబో చెట్లు ఉంటాయి కదా, సో వాటికి సంబంధించినవి వాటిని ఎండబెట్టి పుల్లలు తయారు చేస్తాం, లేదా వేప పుల్లలు ఉంటాయి కదా సో వాటితో కూడా కుట్టచ్చు। ఇక్కడ వచ్చేసి సేమ్ షేప్లో ఉన్నాయి, అంటే కొంచెం రౌండ్ షేప్లో ఉన్నాయి, రెండు తీసుకోవాలి। ఒకవేళ కనుక హోల్స్ ఉన్నాయనుకో, హోల్స్ ఉన్నాయి సైడ్లకు వస్తే కట్ చేసేయాలి, సెంటర్లో వస్తే ఆ హోల్ ఉన్నాన్ని కిందికి పెట్టేసి మంచిగా ఉన్న ఆకుని పైకి పెట్టాలి। ఇవి రౌండ్ రౌండ్ వచ్చేసి సెంటర్లో రెండు వేసుకోవాలి, మనకు ఇక్కడ చూపించాను కదా ఇందాక ఆపోజిట్లో వేసుకోవాలి, ఒక అటు సైడ్ ఒక ఇటు సైడ్ వేసుకోవాలి। సో రెండు సేమ్ యాంగిల్లో వేసుకోకూడదు। ఇక్కడ వచ్చేసి వేరే షేప్లో ఉంటుంది, సో కొంచెం క్రాస్ షేప్లో ఉన్న ఆకు తీసుకొని ఆ పుల్లలతోటి ఆకుతో ఆకుని కుట్టడం। సో ఇలాగే రెండు మూడు కుట్టాక కొంచెం గ్యాప్ ఇచ్చి దాని కిందికి వెళ్ళి ఇంకో ఆకుని పెట్టేసి మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ ఆ పుల్లలతోటి కుట్టడమే, చూసారు కదా। ఇలా తినేటప్పుడు ఆ పుల్లలు వస్తాయి అనుకోకండి, అసలు రావు, మన తినే పద్ధతిని బట్టే ఉంటుంది। ఎంత నీట్గా తిన్నా కానీ కింద ప్లేట్లో నుండి ప్లేట్ చుట్టుపడుతూ ఉంటుంది, కొందరికి పడదు, సో మనం తినే దాన్ని బట్టే అవి ఉంటాయి। చూసారుగా ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి ఉన్నది కదా, సో దాంట్లో వచ్చేసి ఎక్స్ట్రా ఇంకో ఆకు పెట్టేసి మనం ఇప్పుడు చూపిస్తున్న విధంగా కుట్టడమే। ఇక్కడ వచ్చేసి మన ఇస్తారైతే పూర్తిగా అయిపోయింది, మొత్తం వచ్చేసి మేము చుట్టూ వచ్చేసి సిక్స్ ఆకులు, ఆరు ఆకులు, మధ్యలో వచ్చేసి రెండు ఆకులు, ఎనిమిది ఆకులు పెట్టాము, సెవెన్ అస్సలు పెట్టరు, పెట్టకూడదు కూడా। చూసారు కదా ఒక మంచి డిజైన్ లాగా కనిపిస్తుంది ఆ పుల్లలతోటి। సో ఈ విధంగా మనకు ఇస్తారన్నది రెడీ అయిపోతుంది। సో ఇలా రెడీ చేసుకొని మనము ఆరబెట్టుకోవచ్చు, లేదా ఎప్పటికప్పుడు మనం ఆ రోజు ఫాస్టింగ్ ఉన్న రోజు కూడా కుట్టి డైరెక్ట్ మనం క్లీన్ చేసేసుకొని తినేయచ్చు। సో బట్ మేము మాత్రం ఒక 20-25 రెడీ చేసుకొని యూజ్ చేసుకుంటాం, మళ్ళీ అవసరం ఉన్నప్పుడు ఆ ఎండిన ఆకుల మీద వాటర్ చల్లి
అంటే వాటర్లో కాసేపు ఒక 15 మినిట్స్ నానబెట్టి ఇస్తారు రెడీ చేసుకుంటాం. చూసారు కదా ఈ విధంగా ఇస్తారు అనేది రెడీ చేయొచ్చు. సో మా అమ్మమ్మ అయితే వీటిని రెడీ చేసి అంటే ఫస్ట్ ఇలా అమ్ముతుండే. సో ఎవరైనా కానీ విలేజ్లో ఉండేవాళ్ళు చాలామంది ఇలానే చేస్తూ ఉంటారు. సో ఇది ఇస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి దొప్ప. దొప్ప అంటే ఇప్పుడు మనకు టెంపుల్లలోకి వెళ్తే ప్రసాదాలు చిన్న చిన్న ఆకుల్లో కప్పులో పెడుతుంది కదా, సో అదే టైప్. కానీ ఇది మన హ్యాండ్తో మనం కుట్టడం. అక్కడ వచ్చేసి మనకు మిషన్ మీద తయారు చేసినాయి. సో ఇక్కడ రెండు ఆకులు సేమ్ తీసుకొని వాటిని ఇలా కాస్త ఫోల్డ్ చేసేసి ఒక సైడ్కి ఒక పుల్లతో గుచ్చడము. మళ్ళీ ఇంకో సైడ్ సేమ్ అలానే ఫోల్డ్ చేసుకొని మళ్ళీ గుచ్చడము. అలా మొత్తం 3 or 4 స్టిచ్చెస్లా 3-4 పుల్లలు పడతాయి. సో చూసారు కదా ఈ విధంగా మనకు దొప్ప అనేది రెడీ అయిపోతుంది. ఎక్కువగా అయితే మాకు వినాయక చవితి అప్పుడు యూజ్ అవుతుంది. అంటే వినాయక చవితి అప్పుడు ఇలా దొప్పలు చేసి ప్రసాదం పెట్టి ఇంట్లో ఉన్న ప్లేసుల్లో అంటే సజ్జ పైన అటుక పైన ఇలా పెడుతూ ఉండేవాళ్ళం, ఎందుకంటే ఎలకల కోసం. సో చూసారు కదా ఈ విధంగా దొప్ప అనేది రెడీ అయిపోయింది. అండ్ ఇంకా కూడా చేసేటివి ఉన్నాయి, చేయొచ్చు. బట్ నేను మాత్రం ఇవి రెండే చూపిస్తున్నాను. మేబీ మళ్ళీ టైం ఉంటే ఎప్పుడన్నా ఇంకా వేరే ఏమన్నా చేస్తే అవి చూపిస్తాను, అంటే మనకు యూజ్ అయ్యేటి. సో దీంట్లో వచ్చేసి ఇప్పుడు మా పాప ఏం చేస్తుందో చూసేయండి. సో దొప్ప అనేది రెడీ అయిపోయింది కదా. సో మీకు ఇంతమందికి ఇది కుట్టచ్చు అనేది కూడా కామెంట్ చేయండి ప్లీజ్. ఇక్కడ వచ్చేసి మా పాప దీన్ని క్లీన్ చేసేసాము, అంటే ఒకసారి కడిగాము. అందులో వచ్చేసి వాటర్ మిలన్ ఉందిగా, సో వాటిని వచ్చేసి పీసెస్ కట్ చేసి ఉండే. సో అవి తెచ్చుకొని అందులో వేసేసుకొని తినేస్తుంది. చూసారు కదా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పాప కోసం ఒక్క లైక్ ప్లీజ్. అండ్ మీకు ఎంతమందికి ఇస్తారు కుట్టొచ్చు ఈ దొప్ప అంటే ఎంతమందికి తెలుసో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.